హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారా అనిస్తున్నాను. నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, పాండమిక్ సిచ్యువేషన్లో మీరైతే కంపల్సరిగా మాస్క్ అయితే పెట్టుకోండి. సో బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా మాస్క్ అయితే పెట్టుకోండి. సో మీరందరూ హ్యాపీగా సురక్షితంగా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. హలో ఫ్రెండ్స్, సో లాస్ట్ వీడియో వచ్చేసి నేను స్టామ్ గేన్ యాప్ గురించి అయితే చెప్పాను. సో అందులో లాగిన్ ప్రొసీజర్ ఎలాగా, మైనింగ్ ప్రొసీజర్ ఎలాగా, ప్రతిదీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఈ వీడియో కనుక ఆ వీడియో చూడకుండా ఉన్నట్లయితే ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి. సో స్టామ్ గేన్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, ఎలా మైనింగ్ చేసుకోవాలన్న దాని గురించి అయితే ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో ఫస్ట్ చూసిన తర్వాత ఈ వీడియోలోకి అయితే రండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మీరు మైన్ చేసుకున్న కాయిన్స్ తోటి ట్రేడ్ ఎలా చేసుకోవచ్చు, అలాగే విత్డ్రా ఎలా చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ ఎలా చేసుకోవచ్చు అన్న ప్రతిదీ వివరంగా అయితే నేను చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పేసి వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. అయినా కానీ మీరైతే ప్రతిదీ వినడానికి ట్రై చేయండి, లేదంటే మళ్ళీ మీరు స్కిప్ చేశారంటే మీకు అర్థం అవ్వదు. సో చాలామంది బిగినర్స్ ఉంటారు కదా, సో బిగినర్స్కి అర్థం కావాలని చెప్పేసి నేనైతే ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో అందుకని చెప్పేసి వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఓపిక్గా అయితే వినండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన ఛానల్లో ఇంకా ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో నేను ఎంకరేజ్గా ఫీల్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ నేను చెప్పిన రోజు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో యాప్, వాళ్ళందరూ ఆల్మోస్ట్ $10 అయితే రీచ్ అయిపోయారు అనుకుంటున్నాను. సో నేను కూడా రీచ్ అయ్యాను. సో రీచ్ అయిన తర్వాత విత్డ్రా అయితే చేయడం జరిగింది. సో ఎక్కడ విత్డ్రా చేశాను అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే ఇప్పుడు నాకు ప్రెసెంట్ అయితే 0.63 USDT ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందే నేను విత్డ్రా అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ మైనింగ్లో ఉంది, సో మైనింగ్ కూడా చేయమని వచ్చింది. సో నేను మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో మైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే నేను విత్డ్రా అనేది ఇక్కడ మీకు మినిమం 10 USDT ఉంది కదా, సో అదైతే నేను రీచ్ అయ్యాను. 11.94 అనేది నాకు విత్డ్రా అనేది వచ్చింది ఆప్షను. సో అప్పుడు నేను విత్డ్రా అయితే చేశాను. సో విత్డ్రా చేసిన అమౌంట్ మీకు ఎక్కడ చూపిస్తుందంటే కింద వ్యాలెట్ అని ఉంది కదా, ఆ వ్యాలెట్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఎంత విత్డ్రా చేసుకున్నారు అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నా టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి 19.52 USDT ఉంది. సో అది వచ్చేసి నేను విత్డ్రా చేసుకున్న కాయిన్స్ ఏదైతే ఉందో, మైనింగ్ చేసుకోవడం ద్వారా ఎర్న్ చేసుకున్న కాయిన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా నేను ఫ్యూచర్ ట్రేడింగ్లో పెట్టి సో ఎర్న్ చేసుకున్న కాయిన్స్ అన్నమాట. సో అది టోటల్గా చూపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ టీథర్ ఉంది కదా, సో ఈ టీథర్ నేను ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ నాకు యువర్ ఓన్ ఫండ్స్ అని ఉంది, అలాగే యాక్టివ్ బోనస్ అని ఉంది, అలాగే ఇన్యాక్టివ్ బోనస్ అని ఉంది. సో యువర్ ఓన్ ఫండ్స్ అంటే ఏంటంటే మనము ఇక్కడ ఏదైతే మైనింగ్ చేసిన ద్వారా ఎర్న్ అయితే కాయిన్స్ ఏదైతే ఉంటుందో, $10 కానీ, $11 కానీ, $12 కానీ, సో ఆ కాయిన్స్ తోటి ఎర్న్ చేసుకున్న కాయిన్స్, మనం ట్రేడింగ్ ద్వారా ఎర్న్ చేసుకున్న కాయిన్స్ అయితే అక్కడ యువర్ ఓన్ ఫండ్స్ అని చూపిస్తుంది అన్నమాట. సెకండ్ వచ్చేసి యాక్టివ్ బోనస్ అన్నమాట. యాక్టివ్ బోనస్ అంటే ఏంటంటే మనము మైనింగ్ చేసే టైంలో ఏదైతే కాయిన్స్ని ఎర్న్ చేస్తామో, సో ఆ కాయిన్స్ 11.94 నేను ఇక్కడ USDT ఇక్కడ నేను ఎర్న్ చేస్తాను. సో అది యాక్టివ్ బోనస్ అన్నమాట. సో ఈ యాక్టివ్ బోనస్ అనేది మనము విత్డ్రా చేసుకోలేము, ఓన్లీ ఈ కాయిన్స్ తోటి, ఈ USDT తోటి మనము ట్రేడింగ్ మాత్రమే చేయగలము, వాటితోటి మనము అయితే విత్డ్రా అయితే చేసుకోలేము. జస్ట్ మనము అక్కడ ఏదైతే మైనింగ్ చేస్తామో ఆ మైనింగ్ చేసిన దాంట్లోంచి మనం వ్యాలెట్లోకి పంపించుకోవడానికి అక్కడ మినిమమ్ $10 USDT పెట్టారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడి నుంచి కూడా మనం విత్డ్రా చేసుకోలేము. ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఇది మనము ట్రేడింగ్లో పెట్టి దానిపైన ఏదైతే మనం కాయిన్స్ మనం ప్రాఫిట్ కింద పొందుతామో దాన్ని మాత్రమే మనం విత్డ్రా చేసుకోవడానికి ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఈ 11.94 USDTలో $10 పెట్టి నేను పైన ఇది ఎర్న్ చేసుకున్న ప్రాఫిట్ అన్నమాట, 7.58 USDT అన్నమాట. సో ఇక్కడ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ట్రేడింగ్ చేయడం కోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, హోమ్ బటన్ పక్కన ఫ్యూచర్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో అందులోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు డిఫరెంట్ కాంబో కాయిన్స్ ఉంటాయి, అంటే ఇక్కడ ETH, BTC, BTC USDT, LTC USDT, ఇట్లా డిఫరెంట్ కాయిన్స్ కంబైన్డ్ అయి ఉంటాయి అన్నమాట, రెండు క్లబ్ అయి ఉంటాయి. సో ఇందులో మనము ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని దాంట్లో మనం ఏదైతే యాక్టివ్ బోనస్ కింద మనం ఎర్న్ చేసామో, సో దాన్ని ఇక్కడ మనము ఇన్వెస్ట్ చేసి మనం ఎర్న్ చేయాలన్నమాట. సో దానికి ఒక ట్రిక్ ఉంది, అది కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ ట్రేడింగ్ అంటే చాలామంది కంగారు పడుతున్నారు. సో ట్రేడింగ్ చేయాలంటే ట్రేడింగ్ అంటే నాకు రాదు కదా, సో నేను ఎలా ట్రేడ్ చేయాలి ఏంటని. సో ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ ఏం చేయట్లేదు ఇక్కడ, అంటే మనం ఏ కాయిన్స్ని మనం కొనట్లేదు, కొన్న కాయిన్స్ని మనము అమ్మట్లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ ప్రెడిక్షన్ మాత్రమే చేస్తామన్నమాట. ప్రెడిక్షన్ అంటే ఈ కాయిన్ ఇప్పుడు హైకి వెళ్తుంది, అంటే ఇప్పుడు ఇది హైలోకి వెళ్తుంది, అప్లోకి వెళ్తుంది, అలాగే ఇప్పుడు ఈ కాయిన్ లోలోకి వెళ్తుంది అని మనం ప్రెడిక్ట్ చేయాలన్నమాట. ప్రెడిక్ట్ చేయడానికి మనం కొంత అమౌంట్ అయితే అక్కడ పెట్టాల్సి ఉంటుంది.
సో పెట్టిన దాంట్లో ఒకవేళ మనము పైకి వెళ్తుందని ప్రెడిక్ట్ చేసి పెట్టినట్లయితే అది ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, సో అక్కడ వచ్చిన ప్రాఫిట్ మనకు వస్తుందన్నమాట. అలాగే ఇది కిందకు వెళ్తుందని చెప్పేసి మనం ప్రెడిక్ట్ చేసి కిందకు వెళ్తుందని మనం పెట్టామనుకోండి, సో అక్కడ వచ్చే ప్రాఫిట్ మనకు వస్తుందన్నమాట. సో ఇది జస్ట్ మొత్తం ప్రెడిక్షన్తో మనకు ఇది ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మనం టోటల్గా మనం ప్రెడిక్షన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో మనం ఏం చేయాలంటే టోటల్గా ప్రెడిక్షన్ అన్నమాట, ఓకేనా. సో ప్రెడిక్షన్ చేయాలంటే కూడా కొంచెం మార్కెట్ని అయితే మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి కాయిన్ ఏ టైంలో అప్ వెళ్తుంది, ఏ టైంలో డౌన్ వెళ్తుంది, అది ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది కొద్దిసేపు మనం ఓపిక్గా అబ్జర్వ్ చేస్తే మనకే అర్థమవుతుంది, సో ఈ పీరియడ్లో ఇది అప్కు వెళ్తుంది, సో ఈ టైంలో డౌన్కి వెళ్తుందని. సో అలాగే వీళ్ళు కూడా కొన్ని మనకు సిగ్నల్స్ అయితే ఇచ్చారు, సో ఆ సిగ్నల్స్ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి అది ఫెయిల్ కూడా అవుతుంది. సో మీకు చూపిస్తాను సిగ్నల్ అంటే ఏంటంటే, ఇక్కడ కింద మీరు చూసుకున్నట్లయితే ETH BTC కింద బై అని ఉంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిగ్నల్ ఇచ్చారు, మీరు ఈ కాయిన్ బై దాంట్లో పెట్టినట్లయితే ప్రెడిక్షన్, సో మీరు ప్రాఫిట్ పొందే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అలా చెప్తున్నారు అన్నమాట. సో అది సిగ్నల్ అన్నమాట. అలా కొన్ని కాయిన్స్కి వాళ్ళు అలా సిగ్నల్ ఇస్తారు, ఇక్కడ బై బై అనేసి వాళ్ళు సిగ్నల్ ఇచ్చారు. సో దాని ప్రకారం మనము అక్కడ మనము బై అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసినట్లయితే మనము ప్రాఫిట్ పొందే అవకాశం ఉందని చెప్పి చెప్పారు. అలా అన్ని కాయిన్స్కి అయితే ఇవ్వరు వాళ్ళు, కొన్ని కాయిన్స్కి మాత్రమే ఇస్తారు. ఒక టైంలో స్ట్రాంగ్ బై అని కూడా పెడతారు అన్నమాట. ఇప్పుడు ఓన్లీ బై అనే కాకుండా స్ట్రాంగ్ బై అని కూడా పెడతారు. సో అక్కడ మీరు ఖచ్చితంగా 100% షూర్ అది అప్కి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు మీరు పెట్టండి, ప్రెడిక్ట్ చేసి పెట్టండి. సో దాంట్లోనే మీరు ఇన్వెస్ట్ చేయండి అన్నట్టుగా వాళ్ళు సిగ్నల్ అయితే ఇస్తారన్నమాట. ఇది సిగ్నల్ సిస్టమ్ అన్నమాట ఇందులో. సో ఈ సిగ్నల్ సిస్టమ్ అన్నింటిలో ఉంటుంది, బైనాన్స్లో ఉంటుంది, వజీరెక్స్లో ఉంటుంది, అలాగే బైనరీ ఆప్షన్ ట్రేడింగ్లో ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది. సో ఆ బినోమో అని కూడా ఉంటుంది. సో వాటిలో ఏంటంటే ఇలాగే ప్రెడిక్షనే చేస్తారన్నమాట. వాటికి సంబంధించిన సిగ్నల్స్ కొంతమంది థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు సిగ్నల్ ఇస్తారు ఈ టైంలో ఇది పైకి వెళ్తుంది, మీరు పైన మీద ఒక $10 పెట్టండి, మీకు ప్రాఫిట్ ఇంత వస్తుంది అని చెప్పేసి వాళ్ళు సిగ్నల్ ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అలాగే వీళ్ళు కూడా వీళ్ళు ఓన్ సిగ్నల్స్ ఇక్కడ ఇస్తున్నారు. బట్ అది కాకుండా మీకు ఇంకొక ట్రిక్ కూడా నేను చూపిస్తాను తర్వాత. సో ఫస్ట్ బై ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. సో మీరు ఇందులో ప్రెడిక్షన్కి వెళ్ళాలంటే ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఇందులో మీరు ఏదైనా ఒక కాయిన్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఏదో ఒక కాయిన్ మీకు జస్ట్ చూపించాలని నేను ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ట్రేడింగ్ అయితే చేయను, జస్ట్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను బిట్కాయిన్ టీథర్ కాంబో కాయిన్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడైతే నాకు క్యాండిల్ స్టిక్లో చూపిస్తుంది. సో మీకైతే గ్రాఫ్లో చూపిస్తుంది, నాకు మీకేంటి ఇలా చూపిస్తుంది అని డౌట్ పడకండి. జస్ట్ ఇక్కడ పైన ఇండికేటర్ పక్కన ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ బార్స్ కానీ లైన్ కానీ మీకు ఏది ఈజీ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో మోస్ట్లీ క్యాండిల్ స్టిక్కే ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే క్యాండిల్ స్టిక్లోనే మీకు తెలుస్తుంది అది ఎంతసేపు గ్రీన్లో ఉంటుంది, ఎంతసేపు రెడ్లో ఉంటుంది, అంటే ఎంతసేపు అప్లోకి వెళ్తుంది, ఎంతసేపు డౌన్లో ఉంటుంది అన్నది. సో అది క్యాండిల్ స్టిక్ మెథడ్ యూజ్ చేసినట్లయితే మనకు అర్థమవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు గ్రాఫ్ని మీరు జూమ్ చేసి చూసినట్లయితే ఇట్లా మొత్తం బ్యాక్ వెళ్ళినట్లయితే సో అది పైనుంచి కింద వరకు వస్తుంది. సో ఇక్కడ గ్రీన్ అప్లోకి వెళ్తుంది. సో ఆ విధంగా మనము దీన్ని కొంచెం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో బిగినర్స్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి స్టడీ చేయడానికి. సో కిందకి మనం వచ్చినట్లయితే ఇక్కడ 83% బై ఉంది, 17% సెల్ ఉంది. సో ఇక్కడ ట్రేడర్స్ సెంటిమెంట్ ఇండెక్స్ అని ఉంది కదా, సో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఎప్పుడైనా కానీ గ్రీన్ 95% ఎబో లేదా 95% ఉందనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే బై అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 95% సెల్ ఉందనుకోండి, సో మీరు సెల్ సెలెక్ట్ చేసుకోండి. సో అది దాని మీద అన్నమాట, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట మీరు సెల్ కానీ బై కానీ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి. సో బై అంటే ఏంటంటే అప్లోకి వెళ్తుందన్నమాట, సెల్ అంటే డౌన్లోకి వెళ్తున్నట్టు అనమాట. సో ఆ విధంగా మీరు ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే జస్ట్ మీకు శాంపుల్గా చూపించడం కోసం, తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ ఏమొస్తాయి అనేది మీకు చూపించడం కోసం నేను చేస్తున్నాను. సో ఇక్కడైతే 83% బై ఉంది, బట్ మీరైతే 83% ఉన్నప్పుడు బై అయితే చేయకండి. మోస్ట్లీ 95% ఎబో ఉన్నప్పుడు బై చేయడానికి ట్రై చేయండి, మీరే కాయిన్స్ ఏదైనా కానీ మీకు నచ్చిన కాయిన్ అయినా కానీ. సో ఎబో ఉన్నప్పుడు ట్రై చేయండి అలాగా, ఓకేనా. సో ఇక్కడ నేనైతే బై మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే ఇక్కడైతే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ వ్యాలెట్ టు ఇన్వెస్ట్ అని ఉంది. సో వ్యాలెట్ టు ఇన్వెస్ట్ అంటే టీథర్ వ్యాలెటే, మనకు ఆల్రెడీ టీథర్ వ్యాలెట్లోనే మనకు 19 USDT అయితే చూపిస్తుంది కదా. సో అదైతే వ్యాలెట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది, మీరైతే దాన్ని ఏం డిస్టర్బ్ చేయాల్సిన లేదు. సో కింద వచ్చేసి అమౌంట్ టు ఇన్వెస్ట్. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా చూడాల్సింది ఇక్కడ అమౌంట్ ఇన్వెస్ట్. సో ఒక్కొక్కసారి ఏంటంటే మీరు ఎర్న్ చేసుకున్న అమౌంట్ కూడా టోటల్గా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నాకు టోటల్ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసేదాన్ని చూపిస్తుంది. బట్ నేను ఇక్కడ మార్చుకోవాలి. సో నేను ఇక్కడైతే 10 USDT కింద మార్చుకుంటాను. సో ఇక్కడ 10 USDT ఎందుకు పెడుతున్నామంటే మినిమం వచ్చేసి మనము ఇన్వెస్ట్ చేయడానికి 10 USDT మనకు యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మనము ఇది కాదు నాకు వేరే అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే 10 కంటే ఎక్కువ అబో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానంటే మనం పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఓన్లీ నా దగ్గర 2A ఉంది, నేను 2 USDT పెడతానంటే మాత్రం
ఇది యాక్సెప్ట్ చేయదన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను శాంపుల్గా. అదర్ అమౌంట్లో నేను 2 అని ట్యాప్ చేసి ఓకే చేస్తాను. సో ఇక్కడ చూడండి, అమౌంట్ ఇన్వెస్ట్ అనగానే రెడ్ కలర్లో వచ్చింది. మినిమం ఆర్డర్ అమౌంట్ ఆన్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ 10 USDT అని ఉంది. సో ఇక్కడ మనం మినిమం అమౌంట్ అనేది 10 కాబట్టి కంపల్సరీగా మనం ఏదైతే అక్కడ యాక్టివ్ బోనస్లో మనము మైన్ చేసుకునే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మనం ఇక్కడ పెట్టాల్సిందే. సో కిందకు వచ్చినట్లయితే లివరేజ్ వచ్చేసి 200 ఉంది. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి 300 ఉంది. సో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే 200 ఉంది. సో బిగినర్స్ చాలామంది ఏంటంటే ఎక్కువ పెట్టకండి, మీరు జస్ట్ 100 to 120 మధ్యలోనే పెట్టండి. ఒకవేళ ఇది లివరేజ్ వచ్చేసి 10 to 50 ఉందనుకోండి, సో 12-15 అలా పెట్టండి. గ్రీన్లో మ్యాక్సిమం ఇక్కడ గ్రీన్ కలర్ స్లైడర్ బార్లో గ్రీన్ ఏదైతే ఉందో సో గ్రీన్ కలర్లోనే పెట్టడానికి ట్రై చేయండి అన్నమాట. సో ఈ లివరేజ్ అంటే ఏంటంటే మీరు ఏది ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారు, అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ రిస్క్ తీసుకోవడం అన్నమాట. ఇది రిస్క్ పర్సంటేజ్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే సో 300 పెట్టారనుకోండి, సో మీరు 300% రిస్క్ తీసుకుంటున్నట్టు. అంటే అలా ప్రాఫిట్ వచ్చినా కూడా మీకు అంత టైమ్స్ మీకు ప్రాఫిట్ వస్తుంది, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ లాస్ వచ్చినా కూడా మీకు ఎక్కువ లాస్ వస్తుందన్నమాట లివరేజ్ ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడం వల్ల. అదే లివరేజ్ తక్కువ సెలెక్ట్ చేసుకుంటే మీకు లాస్ అనేది తక్కువ ఉంటుంది, అలాగే ప్రాఫిట్ కూడా తక్కువే ఉంటుంది. బట్ బిగినర్స్ కాబట్టి మీకు మార్కెట్ అంటే ఐడియా లేదు కాబట్టి మీరైతే లివరేజ్ తక్కువ పెట్టుకోవడం వల్ల ఒకవేళ లాస్ అయినా కూడా మీ ఏదైతే మీ USDT ఏదైతే మీరు ఎర్న్ చేసుకున్నారో అది తక్కువ మాత్రమే మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ పెడితే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది బట్ ఎక్కువ లాస్ కూడా ఉంటుంది. సో అది మీరు జాగ్రత్తగా కొన్ని రోజుల వరకు మీరైతే లివరేజ్ అనేది తక్కువ పెట్టుకుని ట్రేడింగ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ ఎక్కువైంది అనుకోండి ఫస్ట్లోనే మీరైతే మళ్ళీ దీని జోలికి రారు. సో ఫస్ట్లో ప్రాఫిట్స్ పొందాలనుకుంటే తక్కువ ప్రాఫిట్ అయినా కానీ ఒక $0.5 అయినా కానీ $1 అయినా కానీ తక్కువ ప్రాఫిట్ మీరు ఫస్ట్లో ఎర్నింగ్ చేసుకుంటే జస్ట్ మీకు ఒక అవగాహన వస్తుంది, ఈ మార్కెట్ ఎలా ఉంది, ట్రేడింగ్ ఎలా చేయాలన్నది ఒక అవగాహన వస్తుంది. సో మీకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. సో ఇది వచ్చేసి లివరేజ్ అన్నమాట. సో కిందకు వచ్చేసి టేక్ ప్రాఫిట్ అలాగే స్టాప్ లాస్ అని ఉంది. సో టేక్ ప్రాఫిట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు అప్లో కనుక పెట్టామనుకోండి, ఇది గ్రాఫ్ అప్ వెళ్తుంది, బైలో పెట్టామనుకోండి, సో అది మనం పెట్టిన లైన్ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, సో పైకి ఎంతవరకు వెళ్తుంది ప్రాఫిట్ అనేది చూపిస్తుంది అన్నమాట. $1, $2, $3 అని చూపిస్తుంది. సో అది మాన్యువల్గా కూడా మనం క్లోజ్అవుట్ చేసుకోవచ్చు. సో $2 ప్రాఫిట్ రాగానే మనం ఇక్కడ కింద క్లోజ్ అవుట్ బటన్ అని ఉంటుంది, సో దాని మీద మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది ఎంతైతే వెళ్ళిందో అంత దాంట్లో $2 మనం పెట్టామనుకోండి, సో $2లో 0.1% కమిషన్ తీసుకుని మిగతా అమౌంట్ మనకు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి మనం వేరే వర్క్లో బిజీ ఉంటాము, సో మనం దాన్ని పట్టుకుని కూర్చోలేము, మనం అంత టైం స్పెండ్ చేయలేము. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే టేక్ ప్రాఫిట్ కూడా ఇందులో మనకు ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది, నాకు $2 ఖచ్చితంగా ఇది అప్లో వెళ్తుంది అనే నమ్మకం ఉన్నప్పుడు ఈ $2 పెట్టి సేవ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే గ్రాఫ్ మీరు చెప్పిన దానికి రీచ్ అయిందనుకోండి, $2 రీచ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఇదే క్లోజ్అవుట్ చేసుకుని సో ఆ $2లో 0.1% కమిషన్ తీసుకుని $1.9 మీకైతే వ్యాలెట్లోకి అనేది సెండ్ చేస్తున్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడింగ్ అయితే ఎలా చేయాలేంటి అన్నది మీకైతే అర్థమై ఉంటుంది. సో ఇక్కడ నా టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి 19.52 USDT ఉంది. సో ఇందులో మనము ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు, వేరే ఇతర కాయిన్స్తో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ కింద ఎక్స్చేంజ్ బటన్ ఉంది కదా, సో దాని కనుక ఓపెన్ చేసినట్లయితే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీరు దేని నుంచి దేనికి ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నది ఇక్కడ చూపిస్తుందన్నమాట. సో ఇక్కడైతే నేను XRP కింద నేను ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, నేను ఎర్న్ చేసుకునే USDT ఏదైతే ఉందో సో దాన్ని XRP కింద నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను XRP టైప్ చేస్తాను. సో ఇక్కడ అమౌంట్ టు ఎక్స్చేంజ్ అని ఉంది, అలాగే అమౌంట్ టు రిసీవ్ అని ఉంది. సో ఇక్కడ అమౌంట్ టు ఎక్స్చేంజ్లో వచ్చేసి నేను ఒక 1 USDT నేను ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 1 USDTకి నాకు వచ్చేసి ఇక్కడ 0.67 XRP అనేది వస్తుందన్నమాట. సో దాన్ని నేను ఎక్స్చేంజ్ అని సింపుల్గా నేను క్లిక్ చేస్తాను. కమిషన్ వచ్చేసి 0.1% కమిషను. సో ఇక్కడ మీకు డెమో చూపించడం కోసమే నేను ఇంత ఒక USDT అని పెడుతున్నాను. సో మీరు ఒకవేళ ఇంకెక్కువ ఎర్న్ చేసుకున్నట్లయితే అంత ఎర్నింగ్స్ అయితే మీరు పెట్టుకుని ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎక్స్చేంజ్ మీద సింపుల్గా క్లిక్ చేస్తాను. సో ఎక్స్చేంజ్ అడుగుతుంది, సో నేను ఎక్స్చేంజ్ మీద ట్యాప్ చేస్తాను. నా దగ్గర అయితే ఇక్కడ 0.67 XRP అయితే ఉన్నాయి. సో నేను ఇది విత్డ్రా చేయాలనుకుంటున్నాను. సో ఇది విత్డ్రా చేయాలంటే దీనికి ఒక వ్యాలెట్ అడ్రస్ ఇస్తే మనము ఆ అడ్రస్కి అయితే ఇది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ అడ్రస్ మనము వజీరెక్స్ కానీ బైనాన్స్ కానీ మనము సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను వజీరెక్స్ ట్యాగ్ అయితే ఇది అడ్రస్ అయితే ఇస్తాను. సో అక్కడికైతే నేను సెండ్ చేసుకుంటాను అన్నమాట. సో సెండ్ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వజీరెక్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. సో నేనైతే వజీరెక్స్ యాప్కి వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫండ్స్లోకి వెళ్తాను. ఫండ్స్లోకి వెళ్ళి పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా,
సో సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఎక్స్ఆర్పి అని టైప్ చేస్తాను. సో టైప్ చేయగానే ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, సో డిపాజిట్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి డిపాజిట్ అని మళ్ళీ అడుగుతుంది. సో ఇక్కడ డిపాజిట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చి వ్యాలెట్ అడ్రస్ ఉంది, అలాగే డెస్టినేషన్ ట్యాగ్ అని ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వ్యాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసుకుందాం. సో ఇక్కడ నేనైతే అడ్రస్ కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని మళ్ళీ నేను స్టామ్ గేన్ యాప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ విత్డ్రాల్ అని ఉంది కదా, సో విత్డ్రాల్ మీద నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే మనకైతే విత్డ్రాల్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి విత్డ్రాల్ అడ్రస్ ఉంది కదా, సో అక్కడ వచ్చేసి ఫస్ట్ నేను అడ్రస్ అనేది పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసిన తర్వాత కింద డిపాజిట్ ట్యాగ్ అని ఉంది కదా, సో డిపాజిట్ ట్యాగ్ కూడా మనకు వజీరెక్స్లోనే ఉంటుంది దాని వ్యాలెట్ అడ్రస్ దగ్గర. సో మళ్ళీ మనము సేమ్ అదే లొకేషన్కి వచ్చి ఇక్కడ డిపాజిట్ డెస్టినేషన్ ట్యాగ్ అని కదా, సో ఆ ట్యాగ్ని కూడా కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకుని మళ్ళీ నేను ఇక్కడ డిపాజిట్ ట్యాగ్ దగ్గర నేను అది కాపీ చేస్తాను, పేస్ట్ చేస్తాను. సో అది పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు విత్డ్రా మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, విత్డ్రాల్ అడ్రస్ ఇచ్చాము, అలాగే డిపాజిట్ ట్యాగ్ కూడా ఇచ్చాము. బట్ ఇక్కడ మనకు విత్డ్రా ఆప్షన్ మాత్రం హైలైట్ అవ్వట్లేదు. సో ఎందుకు హైలైట్ అవ్వట్లేదు అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క కాయిన్కి విత్డ్రాల్ లిమిట్ అనేది ఉంది. సో అంత లిమిట్ కాయిన్స్ మన దగ్గర ఉంటేనే అది విత్డ్రాల్ అనేది మనకు చేసుకొని ఇస్తుంది. అలాగే విత్డ్రాల్ ఫీ కూడా ఉంటుంది. సో ఆ ఫీజు ప్లస్ మనం అమౌంట్ ఎంత కాయిన్స్ అయితే మనము విత్డ్రా చేద్దాం అనుకుంటున్నామో ఆ కాయిన్స్ కూడా వాళ్ళకు ఒక లిమిట్ అయితే పెట్టారు. సో ఆ లిమిట్ కాయిన్స్ మనము ఇందులో ఎర్న్ చేసుకున్న తర్వాతనే మనము వాటిని విత్డ్రా చేసుకోవడానికి అయితే వాళ్ళు ఇస్తున్నారు. సో మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ విత్డ్రా అవ్వట్లేదు కదా, విత్డ్రా అవ్వదేమో అని అనుకోకండి, విత్డ్రా కంపల్సరీ అవుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన దగ్గర అంత కాయిన్స్ లేవు కాబట్టి ఇదైతే విత్డ్రా అవ్వట్లేదు. బట్ లిమిట్కి రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా విత్డ్రా అయితే అవుతుంది. సో ఒక్కొక్క కాయిన్ విత్డ్రా లిమిట్ ఎంత ఉంది అనేది ప్రతిదీ మీకు ఒకసారి అయితే చూపిస్తాను. సో దాని గురించి మీరు ఏం చేయాల్సిందంటే కింద మోర్ అనేసి ఆప్షన్ ఉంది కదా, సో మోర్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో మోర్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే ఫీజ్ అండ్ లిమిట్స్ అని ఉంది. సో ఫీజ్ అండ్ లిమిట్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కింద లాస్ట్లో డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్ అని ఉంది. సో ఇందులోకి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క కాయిన్ యొక్క విత్డ్రాల్ ఫీ ఎంత పడుతుంది అన్నది ప్రతిదీ వాళ్ళు అయితే క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి డిపాజిట్ ఎంత, అలాగే మినిమం అమౌంట్ ఆఫ్ విత్డ్రాల్ ఎంత అనేది ప్రతిదీ ఇక్కడ ఇచ్చారు. సో బీటీసీ వచ్చేసి మనకు 0.014 మినిమం విత్డ్రాల్ ఉంది, అలాగే విత్డ్రాల్ ఫీ కూడా 0.006 బీటీసీ ఉంది. సో ఇప్పుడు మనం ఎక్స్ఆర్పి ట్రై చేసాం కదా, సో ఎక్స్ఆర్పి ఎంత మినిమం విత్డ్రాలే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మినిమం విత్డ్రాల్ వచ్చేసి 170 ఎక్స్ఆర్పి. సో మన దగ్గర అయితే అంత కాయిన్స్ లేవు కాబట్టి ఇప్పుడైతే విత్డ్రాల్ అయితే అవ్వట్లేదు. సో అంత కాయిన్స్ మనం ఎర్న్ చేసిన తర్వాత మనం అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు, అలాగే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాయిన్స్ని మీరు మళ్ళీ ఈ ఎక్స్ఆర్పీనే మళ్ళీ మీరు యూఎస్డిటీకి లేదా దేనికైనా కానీ మీరు ట్రాన్స్ఫర్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ వేరే కాయిన్ మంచి ప్రాఫిట్లో రన్ అవుతుంది అనుకుంటే ఆ కాయిన్కి మీరు అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లైట్ కాయిన్ ఉంది, సో లైట్ కాయిన్ వచ్చేసి 0.36 మినిమం విత్డ్రాల్ ఉంది. సో ఈ విధంగా మీరు ఏదైతే మినిమం విత్డ్రాల్ ఉంటుందో, సో ఆ విత్డ్రాల్ ఉన్న కాయిన్ మీరు సెలెక్ట్ చేసుకుని, సో ఏదైతే ప్రాఫిట్లో ఉంటుందో ఆ కాయిన్ సెలెక్ట్ చేసుకుని మీరైతే వజీరక్స్లోకి వెళ్ళి నేను చెప్పినట్టుగా అక్కడి నుంచి అయితే మీరు అడ్రస్ కాపీ చేసుకుని, సో ఇక్కడి నుంచి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే అక్కడి నుంచి మీరైతే పేమెంట్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. సో మీరైతే ట్రేడింగ్ చేయాలని చెప్పేసి డే మొత్తం అనవసరంగా దీని మీద అయితే స్పెండ్ చేయకండి. మీరైతే తక్కువ అమౌంట్ అనేది మీరు పెట్టి ఇన్వెస్ట్ చేసి మీరైతే కాయిన్స్ అయితే మీరు ఎర్న్ చేయండి. సో ఇక్కడైతే ఫ్యూచర్ ట్రేడింగ్లో మీరైతే కంపల్సరీ ప్రెడిక్ట్ చేసే మీరు విన్ అవుతారు కాబట్టి, సో మీరు ఎక్కువ టైం అయితే తక్కువ అమౌంట్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. $1, $2 అయితే పెట్టడానికి ట్రై చేయండి. సో మీరు ప్రాఫిట్ కూడా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఒక డేలో $2, $3 మోర్ దెన్ ఎనఫ్, అంత ఎర్న్ చేసుకుంటే చాలు. ఈజీగా మీరు కొంచెం అలవాటు అయిన తర్వాత మీరు $10 వరకు ఎర్న్ చేయొచ్చు. సో మీరు రిస్క్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఒకవేళ USDTలో విత్డ్రా చేసుకోవాలనుకుంటే 80 USDT అయితే మీరు విత్డ్రా చేసుకోవడానికి అయితే వాళ్ళు ఆప్షన్ ఇస్తున్నారు. సో అంత అమౌంట్ అయితే మీరు ఎర్న్ చేసుకోవాలనుకుంటే డైలీ ఒక కొంచెం మీరు బిగినర్స్ కాబట్టి ఇప్పుడు డైలీ అయితే ఒక $2-$3 అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ప్రెడిక్షన్ కరెక్ట్గా చేసుకున్నట్లయితే. తర్వాత మీరు అయితే డైలీ ఒక $10-$15 అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ఆ విధంగా చూసుకున్నా మీరు ఒక 1 వీక్లో అయితే ఈజీగా 80 USDT అయితే క్రాస్ అయిపోతారు. సో దాన్ని మీరు వజీరక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడి నుంచి అయితే మీరు పేమెంట్ అయితే తీసుకోవచ్చు, మీ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, వాటికైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నేనైతే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను మీకు ఈ వీడియో అందించడం కోసం. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.